Ready to move in premium triplets villas at Kollur APR Projects. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీ ఫిరాయింపుదారులు ఎక్కువయ్యారు. అది అధికార వైసీపీ విడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని చెప్పుకోవాలి. సీట్ల కోసం ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన అసంతృప్త నేతలు పక్క పార్టీలోకి వలసపోతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికార వైసీపీ నుంచి మరో నేత జంప్ అయ్యారు. నంద్యాల జడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వైఎస్ శర్మిల కృష్ణారెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించేశారు. అయితే వైసీపీ కోసం ఎంతో కష్టపడినా ఫలితం లేదని, అందుకే ఆ పార్టీని వీడినట్లుగా గోకుల్ కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరటం సొంతింటికి వచ్చినట్లుగా ఉందని చెప్పారు ఆయన. వైసీపీకి రాజీనామా చేసిన నంద్యాల జడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి వచ్చే ఎన్నికల్లో నంద్యాల నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ఆశించారు. వైసీపీ నుంచి నంద్యాల టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలోనే నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఆయనకు మధ్య వర్గ విభేదాల కారణంగా శిల్పారవి లక్ష్యంగా గోకుల్ కృష్ణారెడ్డి బహిరంగ విమర్శలు చేస్తూ వచ్చారు. ఇదే క్రమంలోనే లోకల్ నాన్ లోకల్ అంశాన్ని సైతం ఆయన తెరపైకి తెచ్చారు. శిల్పా నాన్ లోకల్ అని, తాను స్థానికుణ్ణి అంటూ గోకుల్ కృష్ణారెడ్డి టికెట్ కోసం ప్రయత్నించారు. అలాగే స్థానికేతరుల చేతుల నుంచి నంద్యాలకు విముక్తి కల్పించాలంటూ ఇటీవల ఆత్మగౌరవ యాత్రలు, మౌనయాత్రలు కూడా చేశారు. అయితే ఇంత చేసినా కూడా వైసీపీ అధిష్టానం ఈయన అభ్యర్థనను మన్నించలేదు. వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి మరోసారి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి వైసీపీ అవకాశం కల్పించింది. దీంతో అసంతృప్తికి గురైన గోకుల్ కృష్ణారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఆ పార్టీ తరపున నంద్యాల నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే మొన్నటి వరకు వైసీపీలోనే ఉన్న గోకుల్ కృష్ణారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ తరపున పోటీకి దిగితే అది వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయని టాక్. నంద్యాల నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఫరూక్ పోటీ చేస్తున్నారు. ఫరూక్ వైపు ముస్లిం సామాజిక వర్గాలు మొగ్గు చూపి శిల్పారవి గోకుల్ కృష్ణారెడ్డి మధ్య వైసీపీ ఓట్లు చీలితే అది టీడీపీ అభ్యర్థికి లాభించే అవకాశం ఎక్కువగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చూద్దాం నంద్యాల నాడు ఎలా ఉంటుందో మరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.